మంత్రంలో ఈ శ్లోకంలో మనకు చెప్పబడింది. అంటే ఏ రకంగా ధ్యానం చేస్తే ఆయన యొక్క తత్వం మనకి దర్శనం ఇస్తుందో, అలా దర్శనం ఇచ్చినప్పుడు ఆయా దేవతలందరూ కూడా మనకి వశమవుతారు. అంటే మనం వాళ్ళతోనూ వాళ్ళు మనతోనూ సహకరించినటువంటి స్థితిలో మనం ఉంటాం వశం అవడం అంటే. అంటే ఇది ఒక ఫలశ్రుతి లాంటిది కూడా ఈ శ్లోకం అనేటువంటిది. అందువల్ల అటువంటి చక్కటి సమన్వయాన్ని ఇస్తూ మనకి ఈ 24వ శ్లోకం అనేటువంటిది ఒక ధ్యాన మార్గాన్ని, దాంట్లో ఇన్ని రకాలైనటువంటి సమన్వయాల్ని కూడా మనకి ఇచ్చినటువంటిది 24వ శ్లోకం. ఇప్పుడు ఈ పురుష సూక్తానికి సంబంధించినటువంటిది ఒక శాంతి పాఠం కూడా, అది మనం ఎప్పుడు చదువుకోవాలి. ప్రతి సూక్తానికి కూడా ఉంటుంది అలాగా. ఓం తత్సం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి 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 అని ఈ శాంతి పాఠం అనేటువంటిది. దీనికి కూడా అర్థం ఉంది. శాంతి పాఠం అంటే ఊరికి శాంతి అంటే ఊరికి చదువుకునేటువంటిదే కాదు, దానిలో అర్థం. ఇదేమిటంటే ఆ దైవస్వరూపమైనటువంటి శాంతి అనేటువంటిది, దాన్ని మనం శం అంటాం అన్నమాట. అది మనందరినీ కూడా ఆవరించి ఉండుగాక. అలాగే యజ్ఞము యొక్క యజ్ఞపతి అయినటువంటి ఆ పురుషుని యొక్క పాటను పాడుట కొరకు ఆ శాంతి మన యందు ఉండునుగాక. మనం ఆయన గురించి పాడాలంటే ఆ శాంతి అనేటువంటి స్థితి మన ఆవరించి ఉండాలి. లేకపోతే మనం ఆయన గురించి పాడలేము, ఆయన గురించి ధ్యానం చేయలేము. దేవతల చేత మన యందు ఉంచబడిన దివ్యమైన ఆశీపూర్వకమైన స్వస్థత మనకు కలుగుగాక. దానిని ఎరిగిన వారికి స్వస్థత కలుగుగాక. స్వస్థత అంటే ఆరోగ్యము అని. ఆరోగ్యం అంటే ఏమిటి? స్వస్థ అంటే తన యందు తాను ఉండుట అని అర్థం. తన యందు తాను ఉండుట అంటే అర్థం అంతర్యామి ప్రజ్ఞయందు మన ప్రజ్ఞ స్థిరమై ఉండడం, అది నిజమైనటువంటి స్వస్థత అంటే. ఆరోగ్యం అంటే కూడా అదే. అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ శరీరానికి కూడా తగినటువంటి ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కలగాలంటే ఆ దేవతలందరూ వారి యొక్క ఆశీపూర్వకమైనటువంటి స్థితి మనకు ఉండాలి. అంటే దేవతలందరూ కూడా మనని నిరంతరం ఆశీర్వదించాలంటే అర్థం వాళ్ళు మనలో ఉన్నారు, ఎప్పుడు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళతో వాళ్ళని గుర్తించి వారితో కలిసి మనం సహకరించేటువంటి స్థితిని వాళ్లే మనకు కల్పించాలి. అందుకు మనం వారికి శరణ పొందాలి. అందుకని ఊర్ధ్వగతి అంటే ఊర్ధ్వం అంటే పైకి, అధ ప్రకృతి నుంచి ఊర్ధ్వ ప్రకృతి వైపుకి ఉన్నటువంటి బాట. మనలో అధ ప్రకృతి ఊర్ధ్వ ప్రకృతి అని ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ అధ ప్రకృతి నుండి ఊర్ధ్వ ప్రకృతి వైపుకి మనం ప్రయాణం అనేటువంటిది చేయాలి. అదే యోగ సాధన అంటే. అటువంటి బాట మనకు రోగ విముక్తిని కలిగించు ఔషధము అవుగాక. నిజమైనటువంటి ఔషధం ఏదంటే మనలో ఉన్నటువంటి లోవర్ నేచర్ అధ ప్రకృతి నుంచి మన ప్రజ్ఞ ఊర్ధ్వ ప్రకృతి అంటే హయ్యర్ నేచర్ వైపుకి పనిచేయాలన్నమాట. అదే నిజమైనటువంటి ఔషధం కావాలి. అలాగే రెండు కాళ్ళతో ఉండేటువంటి జీవులైన మానవులకు స్వస్థత కలుగుగాక. శన్నో అస్తు ద్విపదే అన్నాం కదా అది. అలాగే నాలుగు కాళ్ళు గల జీవులకు కూడా, చతుష్పదం అంటే నాలుగు కాళ్ళు కలిగినటువంటి జీవులు, వాళ్ళకు కూడా స్వస్థం కలుగుగాక. అంటే మనకు మాత్రమే బాగుండాలి అనుకోకూడదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా బాగుండాలి
అని మనం సంకల్పం చేయాలి. అలాగే ఎందుకు మూడు సార్లు శాంతి 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 ఎందుకన్నారంటే, శాంతి స్థిరత్వము పరవశత్వము అనేటువంటిది ఈ మూడు స్థితులు కూడా మనకి కలుగుగాక. అందుకని ఈ శాంతి పాఠంలో కూడా ఒకసారి మొత్తం ఇందులో ఉన్నటువంటి తత్వం అంతా కూడా ఒక సారభూతంగా మనకి ఇవ్వబడుతుంది. ఆ దైవస్వరూపమే శాంతి అనేటువంటి దానికి. శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఏ స్థితిలో అయితే మనకి ఈ ఇంద్రియములు తర్వాత ఈ మనస్సు ఇవన్నీ కూడా బుద్ధి అనేటువంటి తత్వానికి శరణ చెంది ఇవి అంతర్యామి అనేటువంటి తత్వంలో స్థిరపడినప్పుడు దాన్ని శాంతి అనేటువంటి స్థితి అంటారు. మనకు శం అనేటువంటి పదం, శాంతి అనేటువంటి పదం ఇవన్నీ కూడా దాన్నే సూచిస్తాయి. ఆ శాంతి అనేటువంటిది నిరంతరం ఉన్నటువంటి స్థితి ఉండాలి. ఆ దేని వల్ల కలుగుతుంది అంటే త్యాగం అనేటువంటి దాని వల్ల కలుగుతుంది. త్యాగము, ఈ త్యాగం అనేటువంటి దాని వల్ల అమృతత్వం అనేటువంటిది కూడా కలుగుతుంది అని మనకి వేదం చెప్తుంది. ఆ అమృతత్వ స్థితి అనేటువంటిది, ఈ శాంతి అనేటువంటి స్థితి మనకి నిరంతరము కలగాలి. అందుకనే మన భగవద్గీతలో కూడా శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతిరనంతరం అని మనకి భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అంటే అభ్యాసము వలన జ్ఞానం అనేటువంటిది, జ్ఞానం వలన ధ్యానం అనేటువంటిది, ధ్యానం అనేటువంటి దానివల్ల త్యాగం అనేటువంటిది, త్యాగం వలన నిరంతరము అంటే అంతరము అంతరాయము లేనటువంటి శాంతి అనేటువంటిది ఇవి మనకి కలుగుతాయి అని భగవద్గీతలో అక్కడ చెప్పబడినటువంటిది. అందుకని ఆ శాంతి అనేటువంటి స్థితిని ఆ దేవతల దేవతలకు మూల పురుషుడైనటువంటి ఆ పరమాత్మ అంతర్యామిగా మనలో అందరిలోనూ పనిచేస్తున్నటువంటి ఆ పరమాత్మ మనని ఆ స్థితి యందు స్థిరత్వం కలిగేట్టుగా అనుగ్రహించుగాక అని కూడా దీంట్లో ఒక ప్రార్థన. అందుకని శాంతి పాఠం అంటారు దీన్ని. అందుకని ఈ పురుష సూక్తం అనేటువంటిది మనకి ఈ 24 మంత్రాలు మనం చెప్పుకున్నటువంటి 24 శ్లోకాల్లోనూ ఆ పురుషుని యొక్క తత్వం అనేటువంటిది అంటే ఈ మొత్తం సృష్టికి అసలు మూలమైనటువంటి వాడు ఇన్ని రూపాల్లోనూ వ్యక్తమవుతున్నటువంటి ఒక్కడే అయినటువంటి వాడు ఆయన్నే మనం యజ్ఞముగా ఉపయోగించి యజ్ఞ పశువుగా ఆయన్నే అందులో వేసి ఆయన్నే వేయడం అంటే దేవతలందరూ ఆ పని చేశారు అని కదా మనకి ఇందులో సర్వాహుతం అనేటువంటి యజ్ఞం చేశారు అని చెప్పి మనం చెప్పబడింది. అది చేశారు వారు చేస్తున్నారు కూడా ఎప్పుడు నిరంతరం అంటే సృష్టి అందుకే మనకు కంటిన్యూ అవుతుంది. అది మనం ఈ పురుష సూక్తం ద్వారా దాన్ని తెలుసుకుని మనం కూడా ఆ దేవతలు ఏ పని అయితే చేస్తున్నారో ఈ సృష్టిలో అది మనం గ్రహించి మనం కూడా వారితో సహకరించి మనం కూడా నిత్యము ఆ యజ్ఞం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అంటే మన జీవితాన్ని ఇది నా సొంతము నాకు మాత్రమే సంబంధించింది అనేటువంటి పరిమితత్వం ఏదైతే మనలో పనిచేస్తుందో ఈ పరిమితత్వాన్ని పూర్తిగా అపరిమితమైనటువంటి తత్వం అనేటువంటిది భగవతత్వం. అంటే ఎలాగైతే నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ప్రవేశించి అందులో కలిసిపోతాయో అలాగా పరిమితమైనటువంటి ప్రజ్ఞ పరిమితమైనటువంటి తత్వం అయినటువంటి మన తత్వాన్ని తీసుకువెళ్ళి నేను ఒక వ్యక్తిని ఇవి నాకన్నీ సంబంధించినటువంటివి అనేటువంటి దీన్ని నాదేది కాదు ఈ మొత్తం అంతా కూడా ఆ భగవంతుని కోసమే ఆ పరమపురుషుని కోసమే అని మనం సమర్పణ చేయడం అనేటువంటిది అది చేసినట్టయితే దీన్ని పురుషమేధం అంటారు.
అంటే ఈ పురుషుడు పరిమితమైనటువంటి పురుషుణ్ణి మేధము చేసి అంటే పరిమితత్వాన్ని పూర్తిగా తీసుకెళ్ళి అందులోకి ఆ అగ్నిలోకి సమర్పణ చేయాలన్నమాట. అంటే దేవతలు ఎలా అయితే యజ్ఞం చేశారో ఆ పురుషుణ్ణే ఉపయోగించి యజ్ఞం చేశారో మనం కూడా మనం ఎవరో కాదు ఆ పురుషుడే ఆ తత్వమే ఇది కూడా అని తెలుసుకుని ఈ పరిమితత్వాన్ని తీసుకెళ్ళి అందులో వేసి యజ్ఞం చేయాలి. చేస్తే మనలో ఈ పురుష మేధం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఈ పురుష సూక్తం అనేటువంటిది ఈ పురుష మేధం అనబడేటువంటి యజ్ఞాన్ని దాని యొక్క స్వరూపాన్ని మనకి చక్కగా అన్ని కోణాల నుంచి కూడా అర్థమయ్యేట్టుగా మన జీవితానికి సమన్వయపరిచి ఇచ్చినటువంటి సూక్తం కాబట్టి ఈ పురుష సూక్తానికి అంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. అందుకనే ఎక్కడ ఏ పూజ ఏ వ్రతం ఏం చేసినా కూడా పురుష సూక్తం మొట్టమొదటి చదవకుండా ఈ పురుష సూక్త మంత్రాలు లేకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రక్రియ కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలమైనటువంటిది అసలు మూలతత్వమే పురుషుడు కదా. అందువల్ల ఆ పురుషుడిని ఆయన తత్వాన్ని మనకి మన ముందు ఉంచినటువంటి సూక్తం ఈ పురుష సూక్తం. అందుకనే దీనికి 24 శ్లోకాల్లో లేదా 24 మంత్రాల్లో ఆ తత్వం మొత్తాన్ని అందుకని 24 అనేటువంటిది మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి తత్వం అంటే గాయత్రి అనేటువంటి ఛందస్సుకు సంబంధించినటువంటిది 24 అనేటువంటిది. అందువల్ల ఆ పురుషుణ్ణి అంతర్యామిగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటిది ఆ పరమ పురుషుణ్ణి ఆయన ఈ 24 శ్లోకాల్లోను 24 మంత్రాల్లోను తీసుకొచ్చి అంటే ఆయన అపరిమితమైనటువంటి తత్వం అయింది. ఆ అపరిమితమైనటువంటి తత్వాన్ని మనకి అందుబాటులోకి ఎందుకంటే మనది పరిమితమైనటువంటి తత్వం ఆయనది అపరిమితమైన తత్వం అటువంటి అపరిమితమైనటువంటి తత్వం అయినప్పటికీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చి మనకి అటువంటి దర్శనం అనేటువంటిది ఆయన ఆయనకి ఎన్ని రూపాలు ఎన్ని తలలు ఎన్ని శీర్షములు ఇవన్నీ కూడా లెక్కలేనన్ని అంటే 1000 అంటే ఒక సంకేతం అన్నమాట. దాంతో ప్రారంభించి మనకి చివరికి ఎలా ధ్యానం చేయాలి అనేటువంటి ఒక తత్వంగా ఆయన్ని ఆయన యొక్క భార్యలుగా హ్రీ శ్రీ అనేటువంటి భార్యా సమేతుడైనటువంటి ఆ పురుషుణ్ణి అంటే ఇక్కడ భార్య అని అంటే మనం అనుకున్నట్టుగా కేవలం ఒక స్త్రీ పురుషమైనటువంటిది అని అర్థం కాదు. ఇది పూర్తిగా సృష్టి మొత్తానికి మూలమైనటువంటి తత్వం అన్నమాట. అందుకని ఆయనలోంచి సృష్టి బయటికి వ్యక్తం అవడానికి కారణమైనటువంటి శక్తులు వారిని ఎలా ధ్యానం చేయాలి, మనం జగన్మాతను ఎలా ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా అంటే ఇందులో చెప్పబడినటువంటి విషయం మనకి లేదు. తర్వాత వేదంలో మిగిలినటువంటి అన్ని భాగాల్లోనూ ఏవైతే చెప్పబడతాయో ఆయా దేవతలు ఆ తత్వాలు అవన్నీ కూడా వాటన్నిటికీ బీజభూతమైనటువంటిది. అంటే ఒక చిన్న విత్తనం వేస్తే ఆ విత్తనం నుంచి మొక్క వస్తే అందులోంచి ఎలా అయితే అన్ని బోళ్ళని శాఖలు వాళ్ళ ఉన్నటువంటి పువ్వులు ఇవన్నీ కాయలు ఇవన్నీ వస్తాయో అలాగ వేదము అనేటువంటి ఒక మహావృక్షానికి ఆ మహావృక్షం మొలకెత్తి మనకు దర్శనం ఇవ్వాలంటే ఈ పురుష సూక్తం అనేటువంటి ఈ ఇది బీజము అంటే విత్తనము ఇది మహావృక్షం కూడా. అందువల్ల ఈ పురుష సూక్తం అనేటువంటిది అంత దానికి ప్రాముఖ్యం ఉండడానికి కారణం అది. అందువలన అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ సూక్తాన్ని దీనిలో ఉన్నటువంటి అర్థాలని మాకు పెద్దలు ఇచ్చినటువంటి విధంగా ప్రసారించినటువంటి విధంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ఇందులో ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా అంటే కేవలం రోజు ఆ సూక్తాన్ని నిత్యం మనం పారాయణ చేసుకోవడం అనేటువంటిది ఒక ఎత్తు. చక్కగా సుస్వరంతో మనం పారాయణ చేస్తూ మనం వింటూ ఉంటే కూడా ఆ వినడం వల్ల కూడా దీనిలో ఉన్నటువంటి తత్వానికి మనం దగ్గర అవుతాం. అంటే మనలో పరిమితమైనటువంటి తత్వం అంతా విడిపోతుంది అవి వింటుంటే. అందుకని నిత్యము ఈ సూక్తాన్ని మనం చదువుతూ వింటూ దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాలను మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ రకమైనటువంటి మార్గంలో మనం కనుక ప్రయాణం చేస్తే
మన కొన్ని వేల జన్మల దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే ఎన్నో కొన్ని వేల జన్మల లక్షల జన్మల పడుతుంది ఇది ఈ పరిమితమైనటువంటి తత్వం నుంచి మనం బయటపడి అపరిమితమైనటువంటి తత్వం మనం తెలుసుకోవడానికి అలాంటిది మనం ఈ జన్మలోనే ఆ స్థితిని మనం పొందే అవకాశం మనకి ఇందులో కల్పింపబడింది అది మనకు క్రమంగా అర్థమవుతుంది అలా అర్థం అవడం కోసం ఈ ధ్యానం ఇవన్నీ కూడా మనం మార్గంలో ఇచ్చింది కూడా అందుకే అందుకని ఒక్క జన్మలోనే అన్ని జన్మల్లో ఉన్నటువంటి కర్మబంధం అనేటువంటిది దాని నుంచి మనం బయటపడి ఇందాక మనం ఇందులో చెప్పుకున్నట్టుగా ఆ దేవతలు మనకి స్వాతంత్ర్యాన్ని పూర్తిగా ఇస్తారు వాళ్ళు ఎప్పుడు సిద్ధమే వాళ్ళు అసలు దేవతలు పనిచేస్తుందే ఈ సృష్టి కోసం వాళ్ళకంటూ వాళ్ళకి ప్రత్యేకంగా కావాల్సినటువంటిది వాళ్ళ పనంటూ వేరే లేదు బ్రహ్మ దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి అందరు దేవతలు కూడా ఎవరైతే ఆ పరమపురుషుడు ఆయన యొక్క శరీరంలో భాగాలుగా మనకు దర్శనమిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోసం వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటిది కావాల్సింది లేదు కానీ మనకి ఈ జీవుల కోసం ఈ సృష్టి అనేటువంటిది ఆయన ఎందుకు చేశారు సృష్టి అనేటువంటిది దీనివల్ల ఆయనకైనా ప్రయోజనం ఉందా అంటే ఆయనకి వేరే ప్రయోజనం ఉంటే లేదు కానీ ఈ సృష్టిగా దిగి రావడం అనేటువంటిదే ఆయన ప్రయోజనం ఆయన సంకల్పం అనేటువంటిది అందువల్ల అటువంటి విధంగా ఈ సూక్తాన్ని పురుష సూక్తాన్ని మనకి ప్రసాదించినటువంటి ఆ ఋషులైనటువంటి వారందరికీ కూడా మనం ఎంతో కృతజ్ఞులం అయి ఉండాలి అందుకని వారందరినీ స్మరిస్తూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం ఇలా మనం చేసుకున్నాం అనేకమైనటువంటి విశేషమైనటువంటి అర్థాలు మనం చెప్పుకున్నాం ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరము ఇలా చెప్పుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం నాకు ఎలా కలిగిందంటే మా గురుదేవులు మా పితృదేవులైనటువంటి శ్రీమాన్ ఇక్రాల కృష్ణమాచార్యుల వారి యొక్క అలాగే మా తల్లిగారైనటువంటి అంటే మా వారి యొక్క సహధర్మచారిణి మా గురుపత్ని అనేటువంటి అప్పమంబ ఆవిడికి వారిద్దరి యొక్క చరణ కమలాలకి నమస్కరిస్తూ అలాగే ఈ వేదము వేదంలో ఉన్నటువంటి వ్యాఖ్యానము వీటన్నిటినీ కూడా మా గురుదేవులు వారి యొక్క గురుదేవులు తండ్రి గారైనటువంటి అనంతాచార్యులు వారు వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది దానివలన ఈ రకమైనటువంటిది అర్థాన్ని తెలుసుకుని ఆ తెలిసినటువంటిది ఆ గురువుల యొక్క ఆశీస్సుల వలన వారి యొక్క అనుగ్రహం వలన అలాగే వారి ప్రతిరూపాలుగా నిరంతరం మేము పూజించేటువంటి గురుమూర్తులైనటువంటి శ్రీ 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 లక్ష్మణేతంద్రుల వారు అలాగే శ్రీ కొత్త రామకోటయ్య గారు వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఇది పలకడం అనేటువంటిది సాధ్యమైంది ఈ మొత్తానికి మూలమైనటువంటిది ఎవరంటే ఇంతకీ మా కులదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందువల్ల ఆయన శ్రీపతి ఆయన యొక్క చరణములే మతం అందరికీ కూడా శరణములు అందుకని ఆ చరణములు మాకు చూపించినటువంటిది మా గురుదేవులు అన్నమాట అందుకని ఈ సూక్తానికి నాయకుడు ఆయనే ఎవరినైతే మనం శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అని మనం ఆరాధిస్తున్నామో ఆ రూపం ఈ పురుషుడు ఈ పురుష సూక్తంలో ఎవరైతే ప్రతిపాదింపబడి ఎవరిని గురించి అయితే మనం ఈ సూక్తం తెలుసుకున్నామో ఆయనే శ్రీ వెంకటేశ్వరుడుగా ఆయన మనకి అనుగ్రహించాడు అందువలన ఆయన్నే మనం శరణు వేడి ఆయన ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పరమపురుషుడుగా ఆయనకే సమర్పణ చేస్తూ శ్రియ కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి.